రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అనేక రంగాలు అభివృద్ది సాధించిందని సీఎం కేసీఆర్ అన్నారు. నాగర్ కర్నూలు పర్యటనలో భాగంగా ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ కార్యాలయం, కలెక్టరేట్ భవన్ ను సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలో ఐటీ పురోగతిపై ఇటీవల నాస్కామ్ నివేదిక ఇచ్చిందని, భారతదేశంలో ఐటీ సెక్టార్ లో 50% ఉద్యోగాలు తెలంగాణలోనే లభిస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. నాగర్ కర్నూలు ఘనంగా 1900 కలెక్టరేట్ ను ప్రారంభించుకున్నామన్నారు. ప్రస్తుతం పాలమూరులో అద్భుతాలు జరుగుతున్నాయని, త్వరలో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని కేసీఆర్ తెలిపారు. చెరువులన్నీ నింపి పని నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నదని చెప్పి నేనే నా కళ్ళతో రాసిన ఇటువంటి ఆనందం. ఒక రోజున గద్వాల కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయినప్పుడు ఆ కార్యక్రమానికి నేను గద్వాలకు వెళ్తా ఉంటే హెలికాప్టర్లో ఉమ్మని చెప్తే నేను పోలే. అందరు ఎమ్మెల్యేలను పిలిపించుకొని బస్సులో కూర్చొని ఎట్లా ఉందో పాలమూరు కండ్లార చూడాలని చెప్పి 200 కిలోమీటర్ల హైదరాబాద్ నుంచి గద్వాల దాకా ఎమ్మెల్యేలతో మంత్రులతో ముచ్చటిస్తూ ఆ వరికోత మిషన్లు, ఆ కళ్ళాలు, ఎక్కడ చూసినా వడ్ల రాసులు చూసి గుండెలు పొంగిపోయి నేను సంతోషపడ్డాన్ని మనవి చేస్తా ఉన్నా. ఈ మార్పు కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. వలస పోయిన వాళ్ళంతా వాపసు వచ్చేసింది, దర్జాగా వ్యవసాయాలు చేసుకుంటున్నారు. ఇవాళ ఆనాడు వలస పోయిన పాలమూరు జిల్లాకు ఇవాళ ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి నాట్లేయడానికి అక్కడి ప్రజలు మన దగ్గరికి వలస వస్తున్నారు. ఇది మనకు నిజంగా గర్వకారణం అని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా భూముల ధరలు పెరిగినాయి. 1 ఎకరం 10,000 15,000కి అమ్ముకున్న పాలమూరు ఇవాళ జరంత రోడ్డు పక్కకుంటే 50 లక్షలు, జర పెద్ద రోడ్డు పక్కకుంటే 1 కోటి రూపాయలు, నేషనల్ హైవే పక్కకుంటే 2 కోట్లు 3 కోట్లు. ఇంతకుముందు నేను జనార్దన్ అడిగిన ఈ కలెక్టరేట్ కార్డు ఎట్టుందా భూమి అంటే 4 కోట్లకు తక్కువలేస్తారని చెప్తున్నాడు. ఆ రకంగా భూముల ధరలు కూడా బ్రహ్మాండంగా పోయినాయి, పెరిగిపోయినాయి. ప్రజలు ఇవాళ పాలమూరు గ్రామాలలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బొడ్రాయి పండుగలు చేసుకుంటున్నారంటే మా గుండెల నిండా సంతోషపడతా ఉన్నాం ఆ వార్తలు చూసి. ఇటువంటి పాలమూరే కోరుకున్నాం ఆనాడు ఉద్యమంలో.